తెలుస్తామా లేదా? టార్గెట్ 175, 175 or 175, రైట్? ఇప్పుడు మీరందరూ జగనన్న సోషల్ మీడియాకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో అది మీరు గమనిస్తూనే ఉన్నారు. నేను ఇక్కడ మీకు రెండు ఉదాహరణలు ఇస్తాను. మొదటిది, నాడు సోషల్ మీడియా అనేది మనకు పార్టీలో వింగ్స్ ఏదైతే ఉన్నాయో సోషల్ మీడియా కూడా ఒక వింగ్గా ఉండేది. కానీ ఈ జాన్యురికి ఆ వింగ్ నుంచి తీసి పార్టీ కోర్ స్ట్రక్చర్లో నియమించాం. మనకు కమ్యూనికేషన్స్ కింద సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, ప్రింట్ మీడియా, ఇంకా ఎలక్ట్రానిక్ మీడియా, ఈ నాలుగు కలిపి పార్టీ కోర్ స్ట్రక్చర్లో కమ్యూనికేషన్స్ కింద అన్న నియమించాలి. సో సోషల్ మీడియా ఈరోజు ఒక పార్టీ వింగ్ కాదు, పార్టీ కోర్ స్ట్రక్చర్లో ఒక పార్ట్. అండ్ దీనికి అవసరమైన రిసోర్సెస్, దీనికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ అన్నీ కూడా అన్న మనకు ప్రొవైడ్ చేశారు. మీరు ఇండియాకు వచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాను, మీరు టైం చూసుకొని, టైం చేసుకొని తాడేపల్లికి రండి, మన సెటప్ చూడండి. మీరు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. యూ ఫీల్ వెరీ ప్రౌడ్ దట్ మన పార్టీ కంటూ ఇంత పెద్ద సెటప్ జగనన్న మనకి ఇచ్చారు. ఎగ్జాంపుల్ నెంబర్ 2, జగనన్న ప్రతి మీటింగ్లో, అది అధికారులతో కానివ్వండి, మన లీడర్స్తో కానివ్వండి, సోషల్ మీడియా ఇంపార్టెన్స్ గురించి చెప్తూనే ఉన్నారు, ఎక్సర్సైజ్ చేస్తూనే వస్తున్నారు. ప్లస్ మనం సోషల్ మీడియాలో తీసుకునే ప్రతి ఇనిషియేటివ్, ప్రతి యాక్టివిటీని చాలా దగ్గరగా మానిటర్ చేస్తున్నారు. అన్నిటికంటే మించి రాష్ట్ర వ్యాప్తంగా 4000 మంది జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, మండలం స్థాయిలో కన్వీనర్లు, కో కన్వీనర్లకు అపాయింట్ చేసి పార్టీ అఫీషియల్ పొజిషన్స్ వచ్చాయి. అండ్ ఈరోజు మీ అందరి ముందర ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ దట్ స్టేట్లో ఎలా అయితే కమిటీ సోషల్ మీడియా ఫామ్ చేశాను, ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఇక్కడ అమెరికాలో కూడా సోషల్ మీడియా కమిటీస్ ఫామ్ చేయాలని జగన్ ఆదేశించారు. మనకు రాష్ట్రం మొత్తంలో 4000 మంది జిల్లా స్థాయిలో, నియోజకవర్గం స్థాయిలో, మండలం స్థాయిలో పార్టీ అఫీషియల్ పొజిషన్స్ ఇచ్చి కన్వీనర్స్గా, కో కన్వీనర్స్గా అన్న అపాయింట్ చేశారు. అండ్ ఈరోజు ఐఎమ్ హ్యాపీ టు ఇన్ఫార్మ్ ఆల్ ఆఫ్ యూ దట్ మనకు స్టేట్లో ఉన్నట్టే ఇక్కడ అమెరికాలో కూడా సోషల్ మీడియా కమిటీస్ ఫార్మల్గా ఫామ్ చేయమని, పార్టీ స్ట్రక్చర్లో తెమ్మని అన్న ఆదేశించారు. ఇప్పుడు మనం అవతల వాళ్ళ గురించి కొంచెం మాట్లాడుతున్నాం. నేను అప్పటి నుంచి అవతల వాళ్ళు అంటున్నాను, అది మన రాష్ట్రానికి పట్టిన పీడ, మన తోడేల గ్యాంగ్, అదృష్ట చతుష్ట. అసలు టీడీపీకి, జనసేనకి జగనన్న గురించి మాట్లాడడానికి ఏముంది, ఏం చెప్తారు? ఒకరేమో 2014 ఎలక్షన్స్లో ఒక మేనిఫెస్టో అని రిలీజ్ చేసి 600 హామీల రూపాల్లో 600 అబద్ధాలు చెప్పి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి ఆ రోజు గెలిచారు ఎలక్షన్స్. గెలిచిన 5 ఏళ్ళు ఏం చేశారు? ఒక్క హామీ కూడా నెరవేర్చారు. దానికి మించి సిగ్గు, శరం అన్నీ వదిలేసి మీరు ఇప్పుడు వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే 2014 మేనిఫెస్టో అనేది డిలీట్ చేసేసారు. మొన్నటి మొన్న మహానాడు అని ఒక ప్రోగ్రామ్ పెట్టింది, ఆ ప్రోగ్రామ్లో మళ్ళీ అదే కాదు, ఈ చంద్రబాబు నాయుడే సంక్షేమం తప్పు ఆంధ్రప్రదేశ్ ఇంకో శ్రీలంక అవుతుందన్న వ్యక్తి ఆ రోజు ఆ మహానాడులో మేనిఫెస్టో ఒకటి అనౌన్స్ చేసి జగనన్న పెట్టిన ప్రతి స్కీమ్ని కంటిన్యూ చేస్తానని చెప్తున్నారు. దాంతోపాటు పక్క రాష్ట్రం కర్ణాటకలో ఎలక్షన్స్ జరుగుతుంటే ఆ కర్ణాటకలో బీజేపీ మేనిఫెస్టోని కాపీ కొట్టారు, కాంగ్రెస్ మేనిఫెస్టోని కాపీ కొట్టారు. అండ్ మీరు గుర్తుపెట్టుకోండి, మన ఎలక్షన్స్ వచ్చే లోపల దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ఎలక్షన్ జరిగినా కూడా సిగ్గు లేకుండా ప్రతి పార్టీ మేనిఫెస్టోని కూడా వాళ్ళు కాపీ ఉంటారు. 2014 అబద్ధాలు చెప్పారు, మోసం చేశారు. 2019 కూడా అబద్ధాలు చెప్పి మోసం చేయాలని చూశారు. ఇప్పుడు కూడా వాళ్ళు అదే చేస్తున్నారు. అందుకని మనం ఖచ్చితంగా జాగ్రత్త. ఇంకొకరు ప్యాకేజ్ అన్న మాట ఇవ్వడంటారా, ఎప్పుడు వాసన చూస్తూ ఉంటారు. ప్యాకేజ్ ఎవరు పడేస్తే తోపుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు, అనిపిస్తే రాష్ట్రానికి వస్తాడు,
నాలుగు రోజులు ఆ పెయింట్ వేసుకున్న లారీ ఎక్కి అరుస్తూ ఉంటాడు. ఏం వస్తాడో ఆయనకు మనకు తప్ప ఎవరికి, మనకు కూడా అర్థం కాదు, ఆయనకి అర్థం కాదు. ఆ నాలుగు రోజుల తర్వాత నెలంతా ఎక్కడ ఉంటారో ఎవరికి తెలియదు. ఈ పవన్ కళ్యాణ్ ఉండేది టీడీపీ కోసమే, చంద్రబాబు కోసం మాత్రమే, ఎక్స్క్లూజివ్గా వాళ్ళ కోసం, వాళ్ళ అవసరాలకు ఉన్నాడనేది ప్రూవ్ అయిపోయింది. అండ్ పవన్ కళ్యాణ్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ దట్ ఒక సక్సెస్ఫుల్ సినిమా హీరో అయినా కూడా నిజ జీవితంలో లీడర్ కాలేదు అన్నారు. అసలు ఆయన ఒక లీడర్ కాదు, అదొక పార్టీ కాదు, ఈరోజు వాళ్ళకు సింబల్ కాదు. మొన్న మీరు చూస్తూ ఉంటే కొన్ని స్పీచ్లు కొంతమంది ఇచ్చారు పెద్దలు ఢిల్లీ నుంచి వచ్చి. చాలామంది వీళ్ళతో కలవచ్చు కలవకపోవచ్చు, కానీ మనకు సంబంధం లేదు, అందరూ కలవాలి. జగనన్న చెప్పినట్టు మనం ఉండేది ప్రజల కోసం, ప్రజలు మనతో ఉన్నారు, మనం పనిచేసేది ప్రజల కోసం, ప్రజలు మనతో పనిచేస్తున్నారు. సింగిల్గానే పోటీ చేశాము, సింగిల్గానే గెలిచాము, ఇప్పుడు కూడా సింగిల్గానే పోటీ చేస్తాము, గెలుస్తాము కూడా. పులి ఎప్పుడూ సింగిల్గానే వస్తుంది. So I'm so sorry again to interrupt, but can all of you please move back? They've opened one side of the hall up. Andar ella kada kurchochu please. And my apologies again for the interruptions. Manchi punch dialogue vachinappudu interruption vachindi, mana puri dialogue vachindi interruption vachindi. Once more, please I request everybody to go back, please. రైట్, సజా హుసేన్, పులి ఎప్పుడు సింగిల్ గానే వస్తుంది. ఇప్పుడు మనం అవతల వాళ్ళ గురించి మాట్లాడదాం, మన గురించి మనం మాట్లాడదాం. పదేళ్ళు కూడా నిండని ఒక పార్టీ మొదటిసారి అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల లోపల 98% అక్షరాల 98% మేనిఫెస్టో హామీలను జగనన్న పూర్తి చేశారు. ఆ 4 సంవత్సరాలలో 2 సంవత్సరాలు మళ్ళీ కరోనా లాంటి పాండమిక్ ఎదుర్కొన్నాం. ఆంధ్రప్రదేశ్ కరోనా మేనేజ్మెంట్ మోడల్ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా మాట్లాడుతున్నారు, ఎంత ఎఫెక్టివ్గా ఎంత ఎఫిషియంట్గా జగనన్న కరోనాని మేనేజ్ చేశారు. మరి ఇప్పుడు ఈ తోడేళ్ళు ఏం చేయాలి? మన తోడేళ్ళు ఏం చేస్తారు? అబద్ధాలు చెప్తారు, మీడియాని మ్యానిపులేట్ చేస్తారు, వాళ్ళ పిరికితనానికి ప్రతిరూపంగా ఫేక్ అకౌంట్లు పెట్టుకుంటారు, విపిఎన్ వాడతారు, వాటి వెనకల దాక్కుని మన ఆడవాళ్ళని, మన అక్క చెల్లెమ్మను నచ్చినట్టు అబ్యూజివ్ పోస్టులు పెడతారు, వాళ్ళని అబ్యూజ్ చేస్తారు. మొన్న మీరు చూసే ఉంటారు మన సోషల్ మీడియా దెబ్బకి ఎలా భయపడిపోయింది. వాళ్ళేమో ఏమంటారు, వాళ్ళు ఏమైనా చేయొచ్చు. వాళ్ళు మన లీడర్లను అబ్యూజ్ చేస్తారు, మన విమెన్ లీడర్స్ని అబ్యూజ్ చేస్తారు, ఆఖరికి సీఎం గారి మీదకి వెళ్తారు, సీఎం గారి ఫ్యామిలీ మీద కూడా వెళ్తారు. మనం రియాక్ట్ అవుతాం. మన వాళ్ళు చూసి ఫైనల్గా తట్టుకోలేదు. ఆ చండాలమైన మనిషి దిగజారిపోయిన ఒక వ్యక్తి ఎవరైతే ఉందో ఆమె పోస్టులను తట్టుకోలేక మన వాళ్ళు రియాక్ట్ అయిపోగానే అల్లకల్లోలం. మనమే అబ్యూజ్ చేస్తున్నాము, మనం ఆడవాళ్ళకే అగేన్స్ట్ అంట. చంద్రబాబు నాయుడు కూడా అదే చెప్తారు, సైకోలం అంట మనం, రాక్షసత్వం అంటే. అంటే ఏంది వాళ్ళు, వాళ్ళు అనేది ఏంటిది, వాళ్ళకే కుటుంబాలు, వాళ్ళకే తల్లులు, వాళ్ళకే తల్లులు, మనకి ఎవరికి లేదు. వాళ్ళ ఇంట్లోనే ఆడవాళ్ళు ఉన్నారు, మన ఇళ్ళలో ఆడవాళ్ళు లేదు. నేను ఒకటే చెప్తాను, ఆ చంద్రబాబు నాయుడుకి ఈ మెసేజ్ పోతుందో లేదో కానీ నేను ఇక్కడ చెప్తాను మీ అందరికీ, మన సంస్కారం, మన వాళ్ళు అంతగా మనల్ని టెస్ట్ చేసి లైన్ని లాగి చేసినా కూడా ఆ దిగజారిపోయిన వ్యక్తి మీదనే మన వాళ్ళు రియాక్ట్ అయ్యారు. కానీ ఎక్కడ కూడా ఆ చంద్రబాబు నాయుడు భార్య మీద కానీ, కోడల మీద కానీ పోము కూడా. వాళ్ళు ఎంత దిగజారినా కూడా మనం వాళ్ళ లెవెల్కి దిగజారం, మన
మన లీడర్ మనకు నేర్పించిన సంస్కారం అది కాదు. బట్ ఒక్క మాట, అండ్ ఐమ్ షూర్ మీ అందరూ కూడా నాతో అగ్రీ చేస్తారు, ఇన్ని రోజులు ఓపిక చూసాం, బట్ చంద్రబాబు నాయుడు వారి చుట్టూరు ఉండే రోజు ఇంకొక్కసారి మళ్ళీ జగనన్న జోలికి కానీ జగనన్న ఫ్యామిలీ జోలికి కానీ వస్తే మాత్రం మనం గమనిస్తాం. మొన్న చూపించాం అన్న ఫ్యామిలీ జోలికి వస్తే ఏం చేస్తామో, మళ్ళీ కూడా అన్న ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం రియాక్షన్ ఇస్ గోయింగ్ టు బి మోర్ ఎక్స్ట్రీమ్ దాన్ దిస్. ఇప్పుడు అందరు అంటుంటారు, మీరు కూడా కొంతమంది మనం ఇక్కడ కలిసినప్పుడు యూ సేయింగ్ అన్న టీడీపీ చాలా స్ట్రాంగ్ ఉంది, టీడీపీ సోషల్ మీడియా స్ట్రాంగ్ ఉంది, ఎక్కడ చూసిన వాళ్ళే కనిపిస్తున్నారు. నేను అడిగేది ఒకటే, ఇప్పుడు ఈ చెత్త పనులు ఈ పిచ్చి వేషాలు వీటిని మీరు స్ట్రెంత్ అంటారు, దీని బలం అంటారా? నేనైతే బలం అన్నాను. ఇది చేతగానితనం, ఇది బలహీనత. మనము వీళ్ళని చూసి భయపడాల్సిన అవసరం లేనే లేదు. 2019 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సత్తా గురించి దేశం మొత్తం మాట్లాడుతున్నాం. అసలు ఒక పొలిటికల్ పార్టీ సోషల్ మీడియాని ఎఫెక్టివ్గా ఎలా వాడుతుంది? సో మనము వీళ్ళని చూసి భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. ఇప్పుడు మీ అందరిలో చాలామంది ఫేవరెట్ టాపిక్ మీద కొత్త డెవలప్మెంట్, మన ప్రభుత్వంలో డెవలప్మెంట్ అనేది జరగలేదు, జగనన్న ఫ్రీబీస్ ఇస్తూ పోతున్నారు, జగనన్న డెవలప్మెంట్ చేయడం లేదు మన ప్రభుత్వం, ఇది ఎక్స్టెండ్ మన ప్రభుత్వం అసలు యాంటీ డెవలప్మెంట్, అభివృద్ధి జరగడం లేదని చాలామంది అనుకుంటున్నారు. అండ్ దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ ద ట్రాప్ దట్ టీడీపీ అండ్ గ్యాంగ్ ఇస్ వేయింగ్. వాళ్ళ అజెండానే వాళ్ళు రాష్ట్రం మొత్తాన్ని, రాష్ట్రంలో ప్రజల్ని, మనందరినీ కూడా బ్రెయిన్ వాష్ చేయాలని గట్టిగా ట్రై చేస్తున్నారు. నేను ఒకటే అడుగుతా, అసలు చంద్రబాబు నాయుడు ప్రకారం డెవలప్మెంట్ అంటే ఏంటిది? ఒక అద్దాల మేడ, ఒక 10 చెట్లు, 4 రోడ్లు. ఆ రోడ్ అవతలు ఉన్న రైతు, ఆ రైతు కష్టాలు కనపడవు, సంబంధం లేదు. ఆ మేడ పక్కన ఉన్న పేదరికం బాధ కనిపించదు, సంబంధం లేదు. 98% ప్రజలు వాళ్ళ కష్టాలు, వాళ్ళ సమస్యలు, వాళ్ళ ఇబ్బందులు ఈ మనిషికి కనిపించవు. 2% పెత్తందారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పదులు 100 కావాలి, వాళ్ళ 100 వేలు కావాలి. మీకు తెలుసు, నాకు తెలుసు, ఏ చిన్నపిల్లలను అడిగినా చెప్తారు వీళ్ళందరూ కూడా ఒక వర్గానికి చెందిన వారే ఉన్నారు. అప్పుడే దాన్ని అభివృద్ధి అంటారని ఆయన అంటాడు. మరి జగనన్న చెప్పేది ఏంటిది? జగనన్న చెప్పేది ద డెవలప్మెంట్ ఈజ్ ఆన్ ఎండ్ గోల్, బట్ వెల్ఫేర్ ఈజ్ అన్ ఎఫెక్టివ్ మీన్స్ టు దట్ ఎండ్. అభివృద్ధి మన లక్ష్యం, సంక్షేమం అభివృద్ధి మన లక్ష్యం, సంక్షేమం ఆ లక్ష్యాన్ని చేరే మార్గం. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది మీరు వినే ఉంటారు, ఇది యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ప్రిన్సిపల్స్గా నియమించారు, దాంతోపాటు చాలామంది నోబెల్ లారెట్స్ అమర్త్యసేన్ లాంటి వాళ్ళు కూడా అది స్పోక్ అబౌట్. అంటే ఏ ప్రభుత్వం అయినా, అది ఒక దేశ ప్రభుత్వం కావచ్చు, ఒక రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వం అయినా స్థిరమైన అభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్ సాధించాలంటే ఈ ప్రిన్సిపల్స్ని ఫాలో కావాలి. దట్ ఈస్ డెవలప్మెంట్ కెన్ నెవర్ బీ ఇన్ ఐసోలేషన్ ఆఫ్ వెల్ఫేర్, వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ఆల్వేస్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. బహుశా ఈ రోజు నేను చాలా ప్రౌడ్గా చెప్తాను, ఎస్డిజి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఈ ప్రిన్సిపల్స్ని జగనన్న ఇంప్లిమెంట్ చేసినంత ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా ఎవరు చేసినకపోవచ్చు? అసలు ఇప్పుడు ఈ క్వశ్చన్ కొట్టాం, చంద్రబాబు నాయుడు డెఫినేషన్ విన్నాం, జగనన్న డెఫినేషన్ విన్నాం, ఆబ్జెక్టివ్లీ అసలు అభివృద్ధి అంటే ఏంటిది, వాట్ ఈస్ డెవలప్మెంట్ నేను మిమ్మల్ని అడుగుతాను. విద్య అభివృద్ధి కాదు, డిజిటల్ క్లాస్ రూమ్స్, నాడు నేడు స్కూల్స్, సిబిఎస్ఈ ఎడ్యుకేషన్, ఎవ్రీ గవర్నమెంట్ స్కూల్, ఇంగ్లీష్ మీడియం, నిన్ననే అన్న అనౌన్స్ చేశారు టోఫుల్ సపోర్ట్ ఉంటుంది ప్రతి స్టూడెంట్కి, దీన్ని అభివృద్ధి అన్నారు. మహిళా సాధికారత, విమెన్ ఎంపవర్మెంట్, మేకింగ్ విమెన్ ఫినాన్షియలీ ఇండిపెండెంట్, ఎకనామికలీ ఎంపవరింగ్ దెమ్, వాళ్ళకు ఒక ఐడెంటిటీ క్రియేట్ చేయడం, వాళ్ళకు ఒక రెస్పెక్ట్ క్రియేట్ చేయడం, అది అభివృద్ధి కాదా? వృద్ధులకు ఆత్మగౌరవం, అది అభివృద్ధి కాదా? డోర్ స్టెప్ గవర్నెన్స్ విత్ జీరో కరప్షన్, అది అభివృద్ధి కాదా? అండ్ ఆ చంద్రబాబు పుణ్యమా అని రూరల్ ఎకానమీ అనేది పూర్తి చచ్చిపోయే స్టేజ్కి వస్తే దాన్ని జగనన్న రివైవ్ చేసి ప్రొడక్షన్ ఒక్కటే, కన్సంప్షన్ ఒక్కటే సరిపోదు, కన్సంప్షన్తో పాటు ప్రొడక్షన్ కూడా ఉండాలి అని చేస్తూ ఉన్న రివైవల్ ఆఫ్ రూరల్ ఎకానమీ, అది అభివృద్ధి కాదు? ఈరోజు మనం చూస్తున్న ఆర్బీకేస్, రైతు భరోసా కేంద్రం, దాంట్లో జరుగుతున్న ప్రెసిషన్ అగ్రికల్చర్కి సంబంధించిన ఫస్ట్ బేబీ స్టెప్స్ ఏదైతే మన రాష్ట్రం ఇస్తామో, ఈ లెవెల్లో మన కంట్రీలో ఇక్కడ జరగడం లేదు, దాన్ని అభివృద్ధి అన్నారా? అది అభివృద్ధి కాదు. ఇప్పుడు లెట్స్ టాక్ అబౌట్ ట్రెడిషనల్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడదాం. 4 ports, 10 harbors. ఆంధ్రప్రదేశ్కి ఈరోజు బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అండ్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇస్ ఆర్ కోస్ట్ లైన్. ద
దాన్ని లెవరేజ్ చేసుకుంటూ ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్ట్ అయినా ఉంటుంది, ఒక హార్బర్ అయినా ఉంటుంది. అది అభివృద్ధి కాదు. దేశవ్యాప్తంగా 11 ఇండస్ట్రియల్ కారిడార్స్ వస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఒక్కటే 3 వస్తూ ఉంటాయి. అది అభివృద్ధి కాదు. అక్షరాల 17 మెడికల్ కాలేజెస్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్. ఒక్కసారి మీరు ఊహించండి, 17 మెడికల్ కాలేజెస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఫంక్షనల్ అయ్యి అవ్వగానే టెర్షరీ కేర్లో మన రాష్ట్ర ప్రజలకు ఎంత మేలు జరుగుతుంది, ఎన్ని పీజీ సీట్లు ఓపెన్ అవుతాయి, మన రాష్ట్రంలోనే ఎంతమంది స్పెషలైజ్డ్ డాక్టర్స్ స్పెషాలిటీ డాక్టర్స్ క్రియేట్ అవుతాయి. ఇస్ ఇన్ దట్ డెవలప్మెంట్ అండ్ ప్రాబబ్లీ అన్నిటికంటే టాంజిబుల్ మెట్రిక్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. బికాస్ చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ అంటే బిజినెస్, వ్యాపారమే డెవలప్మెంట్ అని అందరినీ నమ్మించాడు కాబట్టి అదే మాట్లాడుతుంది. మూడు కాన్సిక్యూటివ్ ఇయర్స్లో ప్రతి 7 కూడా నంబర్ 1 స్టేట్గా మనం కంట్రీలో నిల్చున్నాం ఇన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఇస్ దట్ డెవలప్మెంట్? అది అభివృద్ధి కదా. ఇన్వెస్ట్మెంట్స్, ఎంప్లాయ్మెంట్ అటాచ్డ్ టు ఇన్వెస్ట్మెంట్స్, ఇందాకే మనం జిఐఎస్ వీడియో కూడా చూసాం, 13.5 లక్షల కోట్ 13,50,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ మన స్టేట్కి ఆ రోజు వచ్చింది. ఇస్ దట్ డెవలప్మెంట్? 6 లక్షల జాబ్స్ క్రియేట్ అయ్యాయి. దీనికంటే పెద్ద మెట్రిక్, 2019లో మనం పవర్లోకి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు 1,50,000 150,000 ఎంఎస్ఎంఈస్, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కొత్తవి క్రియేట్ అయ్యాయి. అండ్ ఇవి క్రియేట్ చేసిన ఎంప్లాయ్మెంట్ ఇస్ 13 లాక్స్, 13 లక్షల కొత్త ఉద్యోగాలు క్రియేట్ అయ్యాయి స్టేట్స్ మన స్టేట్లో. ఇస్ దట్ డెవలప్మెంట్? పర్ క్యాపిటల్ ఇన్కమ్ చంద్రబాబు నాయుడు వారి హయాంలో 1,50,000 రూపీస్ పర్ యానం ఉంటే ఈ రోజు స్టాండ్స్ అట్ 2,15,000, 2,15,000 రూపాయలు ప్రతి మనిషికి మన రాష్ట్రంలో వస్తాం. ఒకటి మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు హయాంలో ప్రభుత్వ సొమ్ము మొత్తం ఆ పెత్తందారుల 2% పెత్తందారులకు వెళ్ళారు. ఆ డబ్బులంతా మళ్ళీ ఎక్కడికి వెళ్ళేది? పక్క రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్లకు, స్విస్ అకౌంట్లలోకి పోయింది. ఈ రోజు జగనన్న ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి పేదవాడి దగ్గరికి వెళ్తా ఉంది, పేదవాడి ఇంటికి పోతా ఉంది, పేదవాడు మేలు కోసం పోతా ఉంది. ఈ పేదవాడు ఈ డబ్బుల్ని పక్క రాష్ట్రానికి తీసుకెళ్ళాడు, వేరే దేశానికి తీసుకెళ్ళాడు, దీని మొత్తాన్ని మన రాష్ట్రంలోనే ఖర్చు పెడతాడు. సో సర్క్యులేషన్లోకి వెళ్తుంది, కరెన్సీ విల్ గో ఇన్ టు సర్క్యులేషన్ ఇన్ ఆర్ స్టేట్. కన్జంప్షన్ స్పెండింగ్ పెరిగితే కన్జంప్షన్ పెరుగుతుంది, కన్జంప్షన్ పెరిగితే ఎకానమీ స్ట్రెంగ్ అవుతుంది, ఎకానమీ రివైవ్ అవుతుంది, ఎంఎస్ఎంఈస్ కొత్త వస్తాయి, ఎంఎస్ఎంఈస్ కొత్త వస్తే మీకు ఎంప్లాయ్మెంట్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ఇది అభివృద్ధి కాదా? ఇంక ఇలా మాట్లాడుకుంటూ పోతే గ్రామ సచివాలయం, వాలంటీర్ల వ్యవస్థ, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, నాడు నేడు హాస్పిటల్స్, స్కూల్ గురించి మాట్లాడుకున్నాం, నాడు నేడు హాస్పిటల్స్, విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్స్, ఒక రోజంతా కూడా మనం ప్రకటించవచ్చు. నేను చాలా గర్వంగా ఒక విషయం చెప్తాను, డీసెంట్రలైజ్ గవర్నెన్స్ పరంగా జగనన్న తీసుకున్న రెవల్యూషనరీ స్టెప్స్. 75 ఏళ్ల క్రితం మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు మన గాంధీ గారు ఆ రోజు ఆయన కలలు కన్నారు. గాంధీ గారితో పాటు ఒక రాజా రామ్మోహన్ రాయ్ కన్న కలలు, ఒక మదర్ టెరీసా కన్న కలలు, ఒక బిఆర్ అంబేద్కర్, ఒక బాబు జగజీవన్ రామ్, ఒక జ్యోతిబాయ్ ఫూలే, వీళ్ళందరూ మన ప్రజల కోసం, మన దేశం కోసం కన్న కలలు. దశాబ్దాల తర్వాత మన జగనన్న ఈరోజు మన రాష్ట్రంలో నిజం చేశారు. అండ్ దిస్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ గ్రేట్ ప్రైడ్. నేను మా టీంతో ఇప్పుడు జోక్ చేస్తున్నాను దట్ ఎలక్షన్స్ అయిపోయేసరికి జగనన్న ఐడియా ఆఫ్ డెవలప్మెంట్, ఆఫ్ ఎకనామిక్స్, ఆఫ్ గవర్నెన్స్, వీటి మీద ఒకటి కాదు బట్ సిరీస్ ఆఫ్ బుక్స్ రాయొచ్చాను, జగనామిక్స్ అని పేరు పెట్టి. దాట్ ఈస్ జగనన్నస్ పవర్, దాట్ ఈస్ జగనన్నస్ బ్రాండ్. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం ఇంతసేపు మాట్లాడినట్టు జగనన్న చెప్పుకోలేనంత, గుర్తుండనంత మేలు రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు చేశారు. అది ఇప్పుడు ఐ హోప్ మీరు కూడా యూఆర్ కన్విన్స్డ్ దట్ అది వెల్ఫేరే కాదు, సంక్షేమమే కాదు, అభివృద్ధిలో కూడా జగనన్న చేశారు, చేసి చూపించారు, చేస్తారు. దీనికంటే ముఖ్యంగా నాకు చాలా నచ్చేది, నేను చాలా గర్వపడేది, రాజకీయం లాంటి ఒక వ్యవస్థని అన్న రెవల్యూషనైజ్ చేస్తున్నాం. సో మన పని చాలా ఈజీ, మనం సోషల్ మీడియాని, డిజిటల్ మీడియాని వాడుకొని అన్న చేసే మంచిని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. యాజ్ సింపుల్ యాజ్ దట్. కింద వరకు కూడా ఎఫెక్టివ్గా, ఎఫిషియెంట్గా అన్న మెసేజ్, మన పార్టీ మెసేజ్ అనేది వెళ్ళాలి. కానీ ఒక్కటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, అవతల వాళ్ళు గిచ్చుతారు, గిల్లుతారు, డైవర్ట్ చేయాలని చూస్తారు, వాళ్ళ టాక్టిక్స్ ఏమి, మనం ఆ ట్రాప్లో పడి డిఫెన్సివ్ అయ్యి మన లక్ష్యాన్ని మనం మర్చిపోవాలి. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో స్పెసిఫిక్గా
మీలో చాలామంది ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, సోషల్ మీడియా పరంగా కానివ్వండి, డిజిటల్ మార్కెటింగ్ పరంగా కానివ్వండి, అనలిటిక్స్ పరంగా, ఏఐ పరంగా, ప్లస్ మాకు లేని టూల్స్, మాకు లేని టెక్నాలజీ ఇక్కడ మీకు యాక్సెస్ ఉంది. అట్ టైమ్స్ అక్కడికంటే చాలా తక్కువ కూడా మీరు యాక్సెస్ చేయగలరు. ఇవన్నీ కూడా మనం వాడుకోవాలి. మన రిసోర్సెస్, మన దగ్గర ఉండేటివి, మనం యాక్సెస్ చేయగలిగినవి, మన ఓన్ స్కిల్ సెట్ అన్నీ కూడా కన్సాలిడేట్ చేసుకొని అందరం కూడా కలిసి పనిచేస్తే మాత్రం ఈ 9 నెలలు జగనన్న చేసిన ఈ 4 ఏళ్ళ మంచిని మొత్తం మన ప్రజల్లోకి తీసుకెళ్తే ఎలక్షన్స్లో మనకు తిరుగనేది లేదు. ఫైనలీ చాలా మంచివి మాట్లాడుకున్నాం, కొన్ని వాస్తవాలు కూడా యాజ్ పెయిన్ఫుల్ యాజ్ దే ఆర్ పిన్చ్ చేసినా కూడా మాట్లాడుకున్నాం. 2019లో జగనన్న సోషల్ మీడియా పార్టీకి వెళ్ళినప్పుడు సోషల్ మీడియా పార్టీని భుజాల మీద మోసింది అని చెప్పారు, నమ్మారు, ఈరోజు కూడా నమ్ముతారు. కానీ ఈ 4 సంవత్సరాల్లో మన సోషల్ మీడియా వారియర్స్, పర్టికులర్లీ ఇండియాలో ఉండేవాళ్ళు కేసులు అంటూ రకరకాల ఇబ్బందులు, రకరకాల కష్టాలు పడ్డారు. చాలామంది చాలా చేస్తామన్నారు సోషల్ మీడియా వారికి, కొన్ని జరిగాయి, చాలా మటుకు జరగలేదు, వారు మంచి పేరు చూస్తూనే చెప్పారు, వివిధ కారణాల వల్ల జరగలేదు, ఇవన్నీ నాకు తెలుసు. బట్ వాటి గురించి ఆలోచించే టైం ఇది కాదు, వాటి గురించి మాట్లాడే టైం ఇది కాదు, మనలో మనకుండే డిఫరెన్సెస్ గురించి ఆలోచించే టైం ఇది కాదు, మన డిసప్పాయింట్మెంట్స్ గురించి ఆలోచించే టైం ఇది కాదు. మనం అందరము కలిసి పనిచేయాలి, మర్చిపోవాలి డిసప్పాయింట్మెంట్స్, మర్చిపోవాలి డిఫరెన్సెస్, మర్చిపోవాలి. ఈ నెక్స్ట్ 9 మంత్స్ మనం ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో అందరం కలిసి పనిచేయాలి. కలిసి పనిచేసి వచ్చే మేలో, 2024 మేలో రిజల్ట్స్ వచ్చిన తర్వాత 175 సీట్లు వచ్చిన తర్వాత మనం అందరం కూడా జగనన్న దగ్గరికి వెళ్ళి చాలా గర్వంగా చెప్పుకున్నాం, తనన్న మీరు నమ్మిన మీ సోషల్ మీడియా వారియర్స్ ఈ ఎఫర్ట్కి ఇంత కీలకమైన పాత్ర పోషించారు అని కాలర్ ఎగరేసుకొని మరీ గర్వంగా చెప్పుకున్నాం. నేను ఈరోజు మీకు ఒక మాట ఇస్తున్నాను, నేను మీకు జగనన్నకు మధ్య ఒక మెసెంజర్ని మాత్రమే. పని చేసేది మీరు, కష్టపడేది మీరు, ఇబ్బంది పడేది మీరు, దెబ్బలు తినేది మీరు. టీడీపీ ఇంకా వాళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళ వల్ల సోషల్ మీడియానే ఒక డర్టీ ప్లేస్ చేసేసారు, అబద్ధాలు చెప్తారు, అబ్యూస్ చేస్తారు. అండ్ ఈరోజు వాస్తవంగా మీరు రాష్ట్రంలో ఉన్నా, దేశంలో ఉన్నా, విదేశాల్లో ఉన్నా కూడా సోషల్ మీడియా వారియర్గా మన పార్టీతో ఉంటే గ్రౌండ్లో పనిచేసే కార్యకర్త కంటే తక్కువ కష్టాలు పడడం లేదు, తక్కువ ఇబ్బందులు కూడా పడడం లేదు. మీకు మీ ఫ్యామిలీస్కి ఎటువంటి ఇబ్బంది ఉన్నా, ఎటువంటి కష్టాలు, నేను నా టీం ఇక్కడ ఉన్న మన లీడర్స్ ఉన్నారు, ఇక్కడ రాని వాళ్ళ లీడర్స్ అందరు, మన లీడర్స్ అందరు కూడా ఉన్నాం, మీకు సపోర్ట్గా ఉన్నాం. కానీ ఒక్క మాట, ఇష్యూస్ అన్ని రిజాల్వ్ అవుతాయని మాత్రం నేను మాట ఇవ్వను, నేను అబద్ధాలు చెప్పను, చెప్పదలుచుకోవడం లేదు. మన లీడర్ మనకు నేర్పించింది అది కాదు, బట్ 100% ఎఫర్ట్స్ అయితే అందరం పెడతాం మీ ఇష్యూస్ ఏదున్నా కూడా రిజాల్వ్ చేయడానికి. అవసరమైతే మన లీడర్స్ సపోర్ట్ తీసుకుంటాం, ఇంకా అవసరమైతే డైరెక్ట్ సీఎం నుంచి కూడా సపోర్ట్ తీసుకుంటాం. ఇంకా ఇప్పుడు నుంచి మీరు నాకు, నేను మీకు, అందరం, మనందరికీ లెట్స్ మేక్ అ ప్రామిస్. ఇందాక నేను చెప్పినట్టు లెట్స్ ఫర్గెట్, లెట్ అస్ నాట్ ఫర్గెట్ దట్ వీ హ్యావ్ డిసప్పాయింట్మెంట్స్, దట్ వీ హ్యావ్ డిఫరెన్సెస్. బట్ లెట్స్ పుట్ అ పాజ్ ఆన్, ఈ 9 నెలలు పాజ్ చేసి పెడతాం, ఇప్పుడు వాటి గురించి ఆలోచించడానికి లేదు, మనం మన ఎఫర్ట్స్ కన్సాలిడేట్ చేద్దాం, కలిసి పనిచేద్దాం, సంతోషంగా పనిచేద్దాం. మనం చేసేది అల్టిమేట్లీ ఎవరికి, మన రాష్ట్రం, మన ప్రజలు, మన పార్టీ, మన జనం. సో ఈ నెక్స్ట్ 9 మంత్స్కి నేను మీకు ఒక మంత్రం చెప్పబోతున్నాను, మీరందరూ కూడా నాతో రిపీట్ చేయండి. ఆర్ యు రెడీ? మన ఐడెంటిటీ, జగనన్నాస్ వారియర్స్. మన టార్గెట్ 175. మన ఫోకస్ వచ్చే ఎలక్షన్స్. నేను ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని 2024 నేను ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను, గట్టిగా ఏపీలో చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్కు, వాళ్ళ చుట్టూరు ఉండే వాళ్ళందరికీ కూడా విప్పాను, ఐ యు రెడీ? మన ఐడెంటిటీ మళ్ళీ గట్టిగా అంటే ఇంకా మెల్లగ చెప్పారు, జగనన్నాస్ వారియర్స్, రైట్? మన ఐడెంటిటీ ఇంకా గట్టిగా, మన టార్గెట్
మన ఫోకస్ రాబోయే ఎలక్షన్స్. జయ జగన్, జోహార్.